దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి విజయం సాధించిన రైతాంగ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ ఉద్యమాలు నిర్మించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ అన్నారు. రైతాంగ పోరాట వేదిక పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రైతు విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం అచ్చయ్య, గోకినపల్లి వెంకటేశ్వర్లు, ఆవుల వెంకటేశ్వర్లు, అర్జున్రావు, మలీదు నాగేశ్వరరావు, మారుతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 378 రోజులు జరిగినటువంటి ఉద్యమాన్ని మొన్న 3 రోజుల క్రితం ఆల్ ఇండియా ఎస్కేఎం ఏకేసిసి ఏదైతే మొత్తం రైతాంగ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి 500 సంఘాలతో కూడుకున్నటువంటి ఎస్కేఎం ఏదైతే ఉందో అది ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు కానివ్వండి, ప్రభుత్వం ప్రకటించినటువంటి 3 చట్టాలు రద్దు అనేటువంటి విషయంలో కానివ్వండి, వీటన్నిటి ఫలితంగా మనం అంతకుముందు కూడా దేశవ్యాప్తంగా 3 చట్టాలు రద్దు అని ప్రధానమంత్రి ప్రకటించినాడే మనం రైతాంగం అంతా కూడా విజయోత్సవం జరుపుకున్నారు. అయినా కూడా ఎస్కేఎం ఏమన్నదంటే ఈయన ప్రకటిస్తాడు కానీ ఆ చట్టాలు రద్దు అయితే లేదో, మళ్ళా మనందరం ఎటువంటి వెళ్ళిపోయినాక అది మేము ఆలోచిస్తాం లేదా అంటారని చెప్పి అనుమానంతో లేదు మేము పార్లమెంటులో బిల్లు పెట్టి ఆ బిల్లును ఆమోదించి చట్టంగా మేము ఉపసంహరించుకున్నామని చెప్పారు అంటేనే మేము లేచిపోతామని చెప్పి అలా కండిషన్ పెట్టారు. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా ఆమోదించారు. పార్లమెంట్లో కూడా ఆమోదించినాక మన అన్ని సంఘాలు ఎస్కేఎం అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చెప్పారంటే చట్టాలు రద్దు కావడంతో మా సమస్య మొత్తం పరిష్కారం కాలేదు, మాకు ఇంకా 3 విషయాలు ఉన్నాయని చెప్పి, ఒకటేమిటి అనేటువంటిది అంటే ఈ చట్టాలు రద్దయినాయి కానీ దాంతోపాటు అసలు ప్రధానమైనటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఎంఎస్పి అనేటువంటిది ఏదైతుందో దాన్ని చట్ట రూపంలోకి తీసుకురావాలి అనేటువంటి డిమాండ్ ఇంకా ఉంది. అది అయ్యేంత వరకు మేము ఇక్కడి నుంచి లేచేది లేదు, దాని మీద ప్రభుత్వం ఏదో ఒకటి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే ఆ విషయము, అదేవిధంగా ఈ 3 చట్టాలు కాకుండా ఇంకొక 2 బిల్లులు తీసుకొచ్చి పార్లమెంట్ ముందు పెట్టారు. అవి ఏమిటి అంటే కరెంటు మీటర్లు పెట్టాలా రైతులు వాడుకునేటువంటి మోటార్లకు కూడా అనేటువంటిది ఏదైతుందో అది కూడా ఒక బిల్లు తీసుకొచ్చి ఇంత ఎవరికి ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి వీల్లేదు, ఈ విధంగా ఫ్రీ మీటర్లు లేకుండా కరెంటు సప్లై చేయడానికి వీల్లేదని దేశవ్యాప్తంగా ఒక చట్టం తీసుకురావడం కోసం బిల్లు ప్రవేశపెడితే అది కూడా మనకు డిమాండ్ ఉంది.